हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल. द कंपनीज रूल डिफरेंट डिफरेंट ऐक्ट्स चूस्तुन्नाम कदंडी. इप्पुडु ऐक्ट ऑफ 1786. ऐक्ट ऑफ 1786 एंटंटे अंडी लॉर्ड कॉर्नवालिस नी गवर्नर जनरल ऑफ बेंगाल गा अपॉइंट चेद्दामु अनी डिसाइड अय्यारु. अप्पुडु लॉर्ड कॉर्नवालिस రెండు కండిషన్స్ పెట్టి ఈ రెండు కండిషన్స్కి యాక్సెప్ట్ అయితేనే నేను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేస్తాను, లేదంటే నేను ఈ పోస్ట్ని అంగీకరించను, నేను చెయ్యను అని చెప్పి చెప్తాడు. ఆ రెండు కండిషన్స్ ఏంటి అంటే పవర్ టు ఓవర్ రైడ్ ద డెసిషన్ ఆఫ్ హిస్ కౌన్సిల్. అంటే మనందరికీ తెలుసండి, గవర్నర్ జనరల్కి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 4 మెంబర్స్ ఉంటారు అని ఆల్రెడీ నేను మీకు ముందు యాక్ట్స్లో చెప్పడం జరిగింది. సో ఆ 4 మామూలుగా ఏ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు గవర్నర్ జనరల్కి ఆ 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ 4 కూడా అసిస్ట్ చేసి నిర్ణయాలు అనేది తీసుకుంటారు. ఇక్కడ ఏంటి అంటే ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాళ్ళు ఏదన్నా ఒక విషయంలో ఇలా చేద్దాము అని చెప్పి చెప్తే ఈ గవర్నర్ జనరల్ అనేవాళ్ళు వాళ్ళ మాట పట్టించుకోకుండా ఓవర్ రైడ్ చేసి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒక రకంగా ఏంటి అంటే డిక్టేటర్షిప్ లాగా అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి అంటే కమాండర్ ఇన్ చీఫ్, అంటే ఈ మిలిటరీకి పోలీస్కి, ఐ మీన్ మిలిటరీకి, ఆ మిలిటరీలో బోత్ బ్రిటిష్ మెన్ ఉన్నారు అండ్ ఇండియన్ మెన్ కూడా ఉన్నారు, వీళ్ళు మొత్తం అందరికీ కూడా కమాండర్ ఇన్ చీఫ్గా, అంటే గవర్నర్ జనరల్గా నెక్స్ట్ కమాండర్ ఇన్ చీఫ్గా కూడా నేనే ఉంటాను, అలా అయితే ఓకే నాకు అని చెప్పి చెప్తారు. ఆ టైంలో ఈ రెండు కండిషన్స్కి కూడా యాక్సెప్ట్ చేస్తూ ఈ యాక్ట్ ఆఫ్ 1786 అనేది పాస్ చేశారు. అప్పుడు లార్డ్ కార్న్వాలిస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యారన్నమాట. అది యాక్ట్ ఆఫ్ 1786. నెక్స్ట్ యాక్ట్ చూసినట్టయితే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 అంటే ఓవర్ ఇందులో ఉన్న పాయింట్స్ మనం చూసినట్టయితే ఓవర్ రైడింగ్ ద అథారిటీ ఆఫ్ కౌన్సిల్ ఫర్ గవర్నర్స్ అండ్ గవర్నర్ జనరల్స్. అంటే ఈ 1786లో ఈ ఓవర్ రైడింగ్ పవర్ ఏదైతే లార్డ్ కార్న్వాలిస్కి ఇచ్చారో సేమ్ పవర్, అదే పవర్ ఈయన తర్వాత కార్న్వాలిస్ తర్వాత వచ్చే గవర్నర్ జనరల్స్కి కూడా కంటిన్యూ అవ్వుద్ది, అలాగే గవర్నర్స్కి కూడా. మనకి తెలుసు కదండి 3 ప్రెసిడెన్సీస్ ఉన్నాయి, బొంబాయి ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ అండ్ బెంగాల్ ప్రెసిడెన్సీ. ఈ బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉండే గవర్నర్ని హెడ్ అని చెప్పి సుపీరియారిటీ అంతా చేశారు, అదంతా కూడా ప్రీవియస్ యాక్ట్స్లో చూసాం. సో అలాగ గవర్నర్స్కి, గవర్నర్ జనరల్స్కి కూడా వాళ్ళ కౌన్సిల్ మాట వినే పని లేదు, వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు, ఆ ఓవర్ రైడింగ్ పవర్ అనేది కంటిన్యూ చేశారు, ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ గవర్నర్ జనరల్కి ఎక్కువ పవర్స్, ఈ బొంబాయి మద్రాసు ప్రెసిడెన్సీస్ పైన ఎక్కువ పవర్స్ అనేది గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. అంటే ముందు కూడా గవర్నర్స్, ఈ బొంబాయి ప్రెసిడెన్సీ గవర్నర్ అవనివ్వండి లేదా మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ అవనివ్వండి, ఈ గవర్నర్ జనరల్కే మొత్తం కూడా, అంటే వాళ్ళ అథారిటీ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాలే, కానీ కూడా కొన్ని విషయాలు అనేది వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇన్ని ఐ మీన్ గవర్నర్ జనరల్ని అడగకుండా అలా ఉండకూడదు, అన్నీ కూడా నన్ను అడిగే తీసుకోవాలి అన్న ఉద్దేశంతో పవర్స్ అనేది పెంచడం జరిగింది గవర్నర్ జనరల్కి. నెక్స్ట్ ముందు యాక్ట్స్లో మనం గమనించినట్టయితే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు, బ్రిటిష్ క్రౌన్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని సపరేట్ చేస్తారనమాట. అంటే ఈ పొలిటికల్వన్నీ సపరేట్గా, నెక్స్ట్ కమర్షియల్ అన్నీ సపరేట్గా చేసేసారు. కమర్షియల్ వాటిల్లోనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండాలి, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండకూడదు అని చెప్పి చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడ్ మోనోపోలీగా కంటిన్యూ అయ్యేది. అంటే ఇండియాలో కమర్షియల్ యాక్టివిటీస్, అంటే వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడానికి కేవలం రైట్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకే ఆ మోనోపోలీ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీని మీద ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీకే ఇచ్చారు, మిగతా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్లో అనేకమైన వాదనలు అనేవి జరిగాయి. బట్ ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్దలు ఏం చేశారంటే అక్కడ బ్రిటిష్ క్రౌన్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి సంభవం అలా అంతా చేసి వీళ్ళు రేస్ చేసిన పాయింట్ ఏంటంటే ముందు పొలిటికల్ పవర్ కూడా మా చేతుల్లోనే ఉండేది, కానీ పొలిటికల్ పవర్ ఎలాగో తీసేసుకున్నారు. ఇప్పుడు ఈ
కమర్షియల్ యాక్టివిటీస్ ఈ ట్రేడ్ మోనోపలీ కూడా తీసేసుకోవద్దు అని చెప్పి ఆ ట్రేడ్ మోనోపలీని మరొక 20 ఇయర్స్ పాటు ఎక్స్టెండ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టయితే కమాండర్ ఇన్ చీఫ్, ఆల్రెడీ మనం 1786 యాక్ట్లో చూసినట్టయితే గవర్నర్ జనరలే కమాండర్ ఇన్ చీఫ్ కూడా కావాలి అని అడిగారు. బట్ ఈ యాక్ట్లో దాన్ని తీసేసి కమాండర్ ఇన్ చీఫ్ అనేది సపరేటు, ఈ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ అంటే గవర్నర్ జనరల్కి కింద 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు కదండి, ఆ 4 ఈ కమాండర్ ఇన్ చీఫ్ ఒకళ్ళై ఉండవలసిన పని అనేది లేదు. ఒకవేళ అలా ఉండాలి అని అపాయింట్ చేసినట్లయితే తప్ప ఆయన ఉండడానికి వీల్లేదు. హీఈస్ నాట్ ద కౌన్సిల్ మెంబర్. అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ 4 సపరేటు, గవర్నర్ జనరల్ సపరేటు, ఐ మీన్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్ అనేవాళ్ళు కూడా సపరేట్ పోస్ట్స్ అన్నమాట. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఈ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఇష్యూస్ అన్నిటికీ కూడా హైగా ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్దల్ని పక్కన పెట్టేసి ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఒకటి చేశారు. అది ఆల్రెడీ ముందు యాక్ట్లో మనం చూసాం. వాళ్ళు బ్రిటిష్ క్రౌన్కి, బ్రిటిష్ గవర్నమెంట్కి ఆన్సర్ చేస్తారు ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. నెక్స్ట్ వాళ్ళ స్టాఫ్కి సంబంధించిన శాలరీస్, ఖర్చులు ఇవన్నీ కూడా ఇండియా నుంచి వచ్చే రెవెన్యూలో నుంచి పే చేయాలి అని చెప్పి ఈ యాక్ట్లో పెట్టారు. అంటే మీరు గమనించినట్టయితే ఇండియా నుంచి వచ్చే రెవెన్యూ అంతా ఎవరికి వెళ్ళొద్దండి, ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్ళొద్ది. రెవెన్యూ మ్యాటర్స్ ఐ మీన్ ఆ లాభాలు ఇవన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో ఉండేవి. ఇప్పుడు ఏం చేశారు, ఆ వాటెవర్ ఆ వచ్చే డబ్బుల్లో కూడా దే హ్యావ్ టేకెన్ అన్నమాట, శాలరీస్కి అన్నిటికీ కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించినవన్నీ కూడా ఇండియన్ రెవెన్యూ నుంచే పే చేయాలి. ఇది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. సో చూసారు కదా ఫ్రెండ్స్, యాక్ట్ ఆఫ్ 1786 అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏదన్నా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని యాక్ట్స్ చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.